హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు సాహస్రి క్రియేషన్స్. రాఖీ పండుగ ఎప్పుడు? ఆగస్టు 30న లేక 31న ఏ సమయంలో రాఖీ కట్టాలి? రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం పౌర్ణమి ఆగస్టు 30 మరియు 31 ఈ రెండు రోజులు వచ్చింది. అయితే పౌర్ణమి గడియల్లోనే రాఖీ కట్టాలి. మరి ఎప్పుడు కట్టాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి గడియలు ఆగస్టు 30 ఉదయం 10:59 నుండి ప్రారంభమై ఆగస్టు 31 ఉదయం 7:05 వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయి. అయితే ఆగస్టు 30వ తేదీ ఉదయం 10:59 నుంచి రాత్రి 9:02 వరకు భద్రకాలం ఉందని పంచాంగకర్తలు చెబుతున్నారు. కనుక ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదట. అందుకే ఈ భద్రకాల సమయం ముగిసిన తరువాతే రాఖీ కట్టడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. భద్రకాలంలో రాఖీని అస్సలు కట్టకూడదంటున్నారు. అలా కడితే దోషమని భద్రకాల ప్రభావం వారి సోదరులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అక్క తమ్ముళ్ళు ఈ పండుగ రోజున తమ ప్రేమానురాగాలను చాటి చెబుతుంటారు. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములు బాగుండాలని రక్ష కడితే తామిప్పుడు తమ తోబుట్టువుకు తోడుగా ఉంటామని అన్నదమ్ములు భరోసా ఇస్తుంటారు. మరి రాఖీ ఎప్పుడు కట్టాలి? హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 30వ తేదీ రాత్రి 9:02 నుంచి 31వ తేదీ ఉదయం 7:05 వరకు రక్షాబంధనం కట్టవచ్చునని సూచిస్తున్నారు. అక్క చెల్లెళ్ళు ఈ సమయంలో ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చట. ఈ సమయంలో రాఖీ కడితేనే సోదరులకు మేలు జరుగుతుంది. పొరపాటున భద్రకాలంలో రాఖీ కడితే సోదరులకు కష్టాలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు. పురాణాల ప్రకారం సూర్యుడి కుమార్తె భద్ర అంటే శనిదేవుడి సోదరి. శని స్వరూపములానే భద్ర కూడా కఠినముగా ఉంటుందంటారు. భద్ర సమస్త ప్రపంచాన్ని తన స్వరూపముగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. అంటే పనులు అడ్డుకోవడం, శుభకార్యాలకు అడ్డుపడటం చేస్తుందట. భద్ర నిత్యం ముల్లోకాల్లోనూ సంచరిస్తుంటుందని, ఆమె ఎక్కడుంటే అక్కడ శుభకార్యాలు జరగవని, అందుకే భద్రకాలం అంటే చాలా ప్రమాదకర కాలమని పండితులు చెబుతుంటారు. అందుకే భద్రకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. అలా ఈ ఏడాది 2023 ఆగస్టు 30న భద్రకాలం వచ్చిందని చెబుతున్నారు. మొత్తానికి పౌర్ణమికి ముందు ఉండే చెడు కాలాన్ని భద్రకాలమని అభివర్ణిస్తున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ పొరపాటును కూడా తమ అన్నదమ్ములకు రాఖీ కట్టకూడదని సూచిస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.